నిర్గమాకాండ 31వ అధ్యాయం చివరిలో దేవుడు సీనాయి కొండ మీద రాతి పలకలను రెండు రాతి పలకల మీద శాసనాలను రాయించి సిద్ధం చేస్తున్నాడు మోషేని 18వ వచనంలో చివరి మాట రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను 32వ అధ్యాయంలో మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఈ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి మనం ఎవరి గురించి అయినా కనిపెడతాం కదండి, కనిపెట్టేటప్పుడు వాళ్ళు ఏమైనా లేటుగా వస్తుంటే ఏ కొన్ని మాటలు అంటూ ఉంటాం, ఎప్పుడూ ఇంతేనండి అని. మన నోరు తినకుండదు కదా, వచ్చేవాడు ప్రయాణం చేసి రావాలి, వాడిని తీసుకొచ్చే బస్సు టైంకి రావాలి. ఇవన్నీ లేటుకు సంబంధించి, ఆలస్యానికి సంబంధించి వచ్చేవాడిలో పొరపాటు ఉండకపోవచ్చు, కానీ మాటలు మాత్రం కనిపెట్టేవాళ్ళు మాట్లాడుతుంటారండి. అది మానవ నైజం. మీరైనా మాట్లాడతారు, ఏంటండి పిల్లలు ఇంకా బడి నుంచి రాలేదంటారు. బడిచి పెట్టే టైంకి ఆటో అయిన లేకపోవచ్చు, లేదు ఆటో ఎక్కిన తర్వాత ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, అంతే కదండి. లేదంటే క్లాస్ రూమ్లో పిల్లలకి స్పెషల్ క్లాస్ ఏదైనా తీసుకొని ఒక 15 నిమిషాలు క్లాసులో లేట్ అవ్వచ్చు. దానికి మనం ఇమ్మీడియట్గా ఏమనుకుంటాం, ఏంటండి పిల్లలు ఇంకా రాలేదు. ప్రతి విషయానికి అంతే, అందరూ మాట్లాడే మాటలు అవే, వీళ్ళు కూడా అవే మాట్లాడుతున్నారు. కొండ ఎక్కడ అంటే ఏమైనా చిన్న మాట అంటే ఎక్కాడు, 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీద ఉండటం అంటే పడుకోవడమే కష్టం, కొండ మీద ఒంటరిగా గడపటం ఇంకా కష్టం. ఒక రాత్రి కొండ మీద ఉంటేనే ప్రార్థన ముగించుకొని తెల్లవారేసరికి దిగడానికి చాలా బడలికగా ఉండేది నాకు. కొండ ఎక్కడం కష్టం, కొండ దిగటం, కొండ మీద రోడ్డే ఉండదు, మనం చక్కగా టక్కు టక్కు నడుచుకొని వెళ్ళిపోవటానికి. అన్ని రాళ్ళు, రప్పలు, ముళ్ళు, ముషే గారు సినాయి కొండ మీదకి వెళితే లేట్ అయిందండి. లేట్ అయితే వాళ్ళ డిస్కషన్ చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, మోషే ఆలస్యం చేస్తున్నాడు అని అనుకుంటున్నారు వీళ్ళు. మోషే తడవు చేయుట, మోషే గారు ఉండిపోవాలని ఉండిపో, ఎవరు ఉండరండి 40 రోజులు 40 రాత్రులు, అంత తొందరగా దిగిపోదామని దిగిపోతారు. గుడికొస్తేనే ఒక 1/2 గంట ఎక్కువైతే ఉండలేరు, వెంటనే వెళ్ళిపోతారు. 2 సెకండ్లలో ఫ్లోర్లు ఖాళీ, 5 నిమిషాల్లో ఫ్లోర్లు దురిచేస్తారు, 2 నిమిషాల్లో మొత్తం కుర్చీలన్నీ ఒకదాని మీద పెట్టి మూలన పెట్టేస్తారు. చచ్చి ముందు 15 నిమిషాల తర్వాత ఒకరు కనిపించరు. వెళ్ళిపోవడం అంటే అందరికి ఇష్టమే, తొందరగా వెళ్ళిపోవాలి. రావటం ఆలస్యంగా వస్తాం, అలవాటది మనకి. అంటే ఇస్రాయేలీల మనస్సు కూడా అలాంటిదే, మనలాంటి మనస్సే వాళ్ళదని. మోషే ఆలస్యం చేస్తున్నాడని అనుకుంటున్నారు వాళ్ళు.
మోషే ఆలస్యం చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, ఎన్నెన్నో అడ్డంగా ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ కదా రాతి పలకలు పట్టుకుని రావాలి. అందులో రాతి పలకలు కాబట్టి రాతి పలక ఎంత బరువు? కడప స్టోన్ ఉంటుందా? ఒక రెండు అడుగులు మీ కిందన్న ఆ పలక రెండు అడుగులండి, అది పొడవడల్పు మీ కాళ్ళ కింద ఉన్నది, చాలా బరువు ఉండది. మీ కాళ్ళ కింద ఉన్న పలకలు చాలా బరువు. అలాంటి రెండు పలకలు చంకలో పెట్టుకోవాలి. ఈ చంకలో ఒక పలక, ఈ చంకలో ఒక పలక పెట్టుకొని దిగాలంటే కాళ్ళు స్లిప్ అవ్వకూడదు కదండి. కింద పడిపోతే రాతి పలకలు కదండి పగిలిపోతాయి. పడిన కష్టం అర్థమైపోద్ది, దేవుడు పడిన కష్టం అర్థమైపోద్ది. అందుకే సున్నితంగా నెమ్మదిగా దిగుతారు. దానికి వీళ్ళు వెంటనే ఏమని డిస్కషన్స్ మొదలెట్టేశారు, తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోన్నది కూడి వచ్చి వెంటనే వచ్చేసారండి అన్నయ్య దగ్గరికి. మోషే అన్నయ్య దగ్గరికి వచ్చేసి, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. నడిచేవాడు దిగుతుంటే కిందకే, నడిచేవాడు కొండ దిగుతుంటే నడవని దూడం చేయమంటున్నారు. నడవని దూడ బొమ్మండి, దూడ బొమ్మనే అది నడుస్తుందా? పోనీ ఈ 6 లక్షల మంది నడిచే ఇస్రాయేలీలో ఏ ఒక్కరినైనా నా మీద ఎక్కండి నేను మిమ్మల్ని మోస్తాను అంటదా దూడ? లేకపోతే భక్తులేమయ్యాలా? భక్తులేమయ్యాలండి, వీళ్ళేమయ్యాలి? ఆ భాష చూసారా? మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. వెర్రి ప్రశ్న కదండి ఇది, వెర్రి మాటలు కావా? బుద్ధున్నవాడు వెంటనే అర్థమైపోద్ది బుద్ధున్నవాడికి. మీ ముందర ఇటు మోషే కనబడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళిపోతారా మీరంతా? లా చట్టం శాసనాలు లేకుండా దేవుడు శాసనాలు ఇస్తున్నాడు, మనం ఎలా ఎలా జీవించాలి అని 40 ఏళ్ళు శాసనాలు మనం చదువుకుంటూ ఆయన ఇష్టప్రకారంగా బ్రతకాలి కదా. ఆ శాసనాలు లేవు, ఇంకా ఆయన పట్టుకొని దిగలేదు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే వెళ్ళిపో, వెళ్ళిపోయే నీ ముంద నిన్ను నడిపించడానికి ఒక దేవతను, ఒక దూడ బొమ్మను చేయమంటున్నారు. దూడ బొమ్మని ఇది మతిర్నోడు అడిగిన మాట, మతిరి లేనివాడు అడుగుతున్న మాట. మతిరి లేనివాడు అడుగుతున్న మాటలండి అవి. మతిరి లేనివాళ్ళు పిచ్చి మాటలు. అందుకేనండి ఆ మతి లేని వాళ్ళకి తుక్కు 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 రేపేస్తున్నాడండి. ఇంకా అందరినీ రేపటం, శుభ్రంగా రేపటం ఎప్పటివరకు తెలుసా? ప్రపంచంలో ఇస్రాయేలీల చరిత్ర తెలిసిన ఏకైక వ్యక్తి పిడి సుందర్రావు మీ డాడీ మాత్రమే, ఇంకెవ్వడికి తెలియదండి. అందుకే నేనేమి యూట్యూబ్లు పెట్టను. ఎప్పుడో మాట్లాడాను యూదుల గురించి, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళండి. ఇప్పటికేనండి, ఇప్పటికీ చెడ్డవాళ్ళు. ఎదుగో చంపేస్తున్నారు, నరహంతుకులు. యుద్ధాలు ఎందుకు చేస్తారు? యుద్ధాలు ఎందుకు చేస్తారు చెప్పండి? యుద్ధాలు ఎందుకు చేస్తారు?
ఆ దేశాన్ని ఆక్రమించుకుందామనో, ఆ దేశ ఆస్తిపాస్తులు కొట్టేద్దామనో, ఆ భూభాగాన్ని ఆక్రమించుకుందామనో, అదే కదండి. పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరిగేది అదే, రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నది అదే, ఆఫ్ఘనిస్తాన్ ఖలిజిస్తాన్ జరిగేది అదే, ఉన్నాయి కదండి చాలా. చైనాకి చుట్టుపక్కల ఉన్న దేశాలకి జరుగుతున్నవి అవే, ఆక్రమణ దురాక్రమణ. నీకున్న నేల జాలదా? ఎన్నో కొండలు ఉన్నాయి, ఖాళీగా మైదానాలు ఉన్నాయి, అవి వాటి సంగతి చూడు. ఆ పక్కోడు దేశం ఎందుకు కోరుకుంటావు? మరి దేవుడు ఏం చెప్పాడో వినాలి కదా మనం. మనుషులు చెప్పేవి ఎప్పుడు వినకండి, అది నేనైనా సరే, అది బైబిల్లో ఉండాలి. నేను చెప్పినా మీరు వినకూడదు, బైబిల్లో ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? దేని నుండి కలుగుచున్నవి? ఇశ్రాయేలీయులారా, హమాసు వారులారా. ఇప్పటికీ అదే బైబిల్ అండి. ఇప్పటికి ఈ వచనాలు వీళ్ళకి వర్తించవని చెప్పిన వాడు బుద్ధిహీనుడు. ఇప్పటికీ వచనాలు ఎవరికి వర్తించవు అన్నవాడు బుద్ధిహీనుడు. ఎప్పటికీ వర్తించేవి ఇవే. ఎప్పటికీ నువ్వు చచ్చినంత వరకు, ప్రపంచ నాశనం అయిపోయినంత వరకు, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు. మీ అవయవాలు ఉన్నాయే, మీ అవయవాలు ఉన్నాయే, అవి మంచివి కావు. ఏంటి మన అవయవాలు మంచివి కావా? అయ్యగారు మా అవయవాలకి ఏమైనా జబ్బు చేసిందా అంటే కనిపించని జబ్బు మీ అవయవాలకి. ఈయన చెప్తుంది కనిపించని జబ్బు. భర్త దగ్గరికి వస్తుంది, జీతం తక్కువ, వడ్డీలు ఎక్కువ, కుటుంబం సరిగా నడవటం లేదు. ఏమండి నా రెండు చేతులు ఖాళీగా ఉన్నాయండి, రెండు గాజులు. ఖాళీగా ఉన్నాయా? ఏమండి వేళ్ళు ఖాళీగా ఉన్నాయని ఉంగరాలు, ముక్కు ఖాళీగా ఉన్నాయని నత్తులు, చెవులు ఖాళీగా ఉన్నాయని లోలక్కలు. వాళ్ళు ఎంత బరువు ఇలా ఊగుతుండాల, కన్నం పెద్దదైపోదా చెవు కన్నం? మిమ్మల్ని అందరినీ ఒకసారి తెలంగాణకు తీసుకెళ్తే, తమిళనాడుకు తీసుకెళ్తే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సాగిపోయి ఉంటుంది అందరం. అదేటో అదేంటి సోకు? ఆ పళ్ళు తెల్లగా ఉండవు, మళ్ళా కారబట్టేసి ఉంటాయి నల్లగాన. ఒక పన్ను ఉంటే సైడ్ పన్ను ఉండదు. వీళ్ళకేనండి, మీరు ఈసారి చూడండి తెలంగాణ వాళ్ళనే, తమిళనాడు ముసలోళ్ళనే. వేళ్ళు ఖాళీగా ఉండకూడదు, చేతులు ఖాళీగా ఉండకూడదు, కాళ్ళు ఖాళీగా ఉండకూడదు. మళ్ళీ శబ్దాలు రావాలి నువ్వు నడుస్తుంటే, గళ్ళు 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 అని. అదేం పిచ్చర్రా, అదేం పిచ్చి? నువ్వు నడిస్తే శబ్దం రావాలా? నడుస్తుంటే అర్ధరాత్రి అప్పుడు గళ్ళు శబ్దాలు వినబడితే దెయ్యం వచ్చిందనుకుంటారు. నువ్వు బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా మీ ఆయన అనుకుంటాడు దెయ్యం ఏది ఎంటర్ అయిపోయిందని. మీకు చిరాకు అనిపించదా? అది అలా ఏలబడి అప్పుకోసలై పక్కన అలా గీసుకుంటుంటే చిరాకు అనిపించదా మీకు? అన్నం తిన్నప్పుడు ఉంగరాలు ఉంటే సందుల్లోకి అన్నం వెళ్ళిపోదా? మరి ఎడం చేతుకుంటే ఏమి వెళ్ళిపోద్దో నేను చెప్పనవసరం లేదు.
ఎందుకర్రా ఈ కంపుకరమైనటువంటి పరిస్థితులు? ప్రశాంతంగా పుట్టిన బిడ్డ ఎంత చక్కగా ఏమీ లేకుండా ఎంత ముద్దుగా ఉంటుందో, దాని గుడ్డు మీద గుడ్డు ఉండదు. అంతేనండి, చేతులకు గాజులు, కాళ్ళకు మువ్వలు, బాబా బాబా చేతి నిండా ఉంగరాలు. పాప చెప్పుకోలేదు దాని బాధలో, నోరు లేదు కదా. దేవుని పిల్లలారా, మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవాలు మంచివి కావు, రోగం లేనందుకు సంతోషించండి. ఆత్మ సంబంధమైన రోగాలు ఉన్నందుకు ఏడవండి. మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండి, భోగము ఇచ్ఛ భోగేచ్ఛల నుండియే కదా అని మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకటలేదు. మీకు దొరకదు. నరహత్య చేయుదురు. దొరక్కపోయినందుకు ఏం చేస్తారు? బాంబులేస్తారు, నరహత్య చేస్తారు. మత్సరపడుతారు, మత్సరపడతారు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవునిని అడగనందున మీకేమీ దొరకదు అని దేవుడు చెప్తే, బైబిల్ కలిగిన వీళ్ళందరూ కూడా యుద్ధాలు చేసుకుంటున్నారు. దేనికి రా యుద్ధం? దేనికి యుద్ధాలు? గాజాని ఆక్రమించుకున్నంత వరకు అమాస్ని విడిచిపెట్టం అంటున్నాడు నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని. తీసేసుకో. ఆ పక్కన లెబానాన్ కూడా తీసేసుకో. ఆ దాని పక్కన జార్దాన్ కూడా తీసేసుకో. మొత్తం ప్రపంచం అంతా తీసేసుకో. ఏం చేస్తారో ఇదంతా తీసుకొని. నెబుకద్నెజర్ నజర్లాగా జంతువైపోయి అరణ్యంలోకి వెళ్ళి గడ్డి తిందావనా? ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి వాడు, వీళ్ళంతా టుప్పుగళ్ళు. 250 దేశాలు, 250 రాజులు, ప్రధానులు, మంత్రులును వాడు ప్రపంచాన్ని పరిపాలించాడు నెబుకద్నెజరు. అరణ్యులకు తరివేశారు, ఒంటి నిండా వెంట్రుకలు వచ్చేసాయి, జంతువుల మధ్య పడుకున్నాడు. దేవుడు తలచుకుంటేనే నీవేనా చేయగలడు. దేవుడు రాసిన మాటలు చదవుకోకుండా పోట్లాడుకుంటారా? శాసనాలు పట్టుకొని మహనీయుడు కిందకు దిగుతుంటే, అమ్మో దేవుడు ఏమి శాసనాలు రాశాడు, ఏమండి పరీక్ష, రేపు మీ పరీక్ష ఉండదర్రా అని చెప్పగానే మీరందరూ ఏమనుకుంటారు? ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎగ్జామ్ రాసేవాళ్ళు, అమ్మో ఏం ప్రశ్నలు ఇచ్చేస్తారో, ఏమి ఇచ్చేస్తారో, నేను రాస్తానో రాయనో అని చదువుకుంటారు భయపడి పిల్లలు. అంతే కదా, దేవుడు రాసిన శాసనాలు పట్టుకొని ఆయన దిగుతుంటే వీడు కొండ పక్కన నుంచి జారిపోతాడట. ఎవరి నాయకత్వంలో? నోరు వాయలేనిది బొమ్మ, దూడ. అది బంగారం దూడ. ఆ బంగారం దూడ చేయడానికి వీళ్ళందరూ ముక్కులోవి చెవులో పీకేసి ఇచ్చారు. అడుగుతున్నారు చూడండి, మోషే తడవచ్చేయటం చూచినప్పుడు ప్రజలు అహరోను దగ్గరకు వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అను వాడు. బా, ఏం గౌరవం అండి! మోషే నాయకుడు అన్న బాగుండు,
మా నాయకుడైన మోషే అన్న బాగున్ను. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు, అంటే అహరోనుకు తెలీదా మోషే అనేవాడు ఎలా ఉంటాడో? అంటే వీళ్ళు వాళ్ళు చెప్పే ఇర్రెస్పెక్టబుల్ ఆన్సర్ అండి అది. ఎంత ఎంత కసాయి వాళ్ళు అండి వాళ్ళ నోళ్ళు. ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాను, కసాయిళ్ళు అండి వాళ్ళు. వాళ్ళకు తుప్పు లేచిపోతుందని ఇంకా లేపుతాడు. ఎప్పటి వరకు? ప్రపంచ నాశనం అయినంత వరకు వాళ్ళు తుప్పు లేపుతూనే ఉంటాడు. కాదన్న మగాడు ఎవడైనా ప్రపంచంలో ఉంటే పిడి సుందర్రావు సవాలుకు నిలబడతాడు. పిడి సుందర్రావు సవాలుకు నిలబడతాడు ప్రపంచంలో ఎవడైనా. చివరి వరకు దేవుడు వాళ్ళ తుక్కు లేపేస్తాడు అనేది రుజువు చేయడానికి బైబుల్ ప్రకారంగా ఎంటేసుకొస్తున్నారండి చాలామంది ఇస్రాయేలీల్ని. సిగ్గుమాలినోళ్ళు, సిగ్గుమాలిన వాళ్ళు అండి వాళ్ళంతా. యేసుని చంపినప్పుడు ఈ సిగ్గు ఎక్కడికి పోయిందో, అపోస్తులు చంపేస్తున్నప్పుడు సిగ్గు ఎక్కడికి పోయింది? వాళ్ళు కాదండి, వాళ్ళు చంపేశారు. ఇప్పుడున్నోళ్ళు మంచోళ్ళు అనుకుంటున్నావా బిడ్డ? ఆ పాము కడుపును పుట్టిన పాము పిల్లలు రా ఇవన్నీ. ఇస్రాయేలీలో మంచివాడు లేడు. ఇప్పుడు ఇస్రాయేలీలలో క్రైస్తవులైన వారు మంచివాళ్ళు అలా చెప్తున్నాను. ఇస్రాయేలీలలో క్రైస్తవులైన వారు మంచివాళ్ళు. ఇస్రాయేలీలో అపొస్తలుడైన పౌలు, అపొస్తలులు వీళ్ళంతా ఇస్రాయేలీలే, యూదులే. వీళ్ళందరూ క్రైస్తవులయ్యారు. ఎప్పటికీ క్రైస్తవులు కాని వారు కదా ఇస్రాయేల్ యుద్ధం చేస్తున్నారు. క్రైస్తవుడు అయితే యుద్ధం చేయడు, నాలాటి బోధ చేస్తాడు వాడు. ఎందుకురా యుద్ధం చేస్తున్నావని? ఎందుకురా యుద్ధం చేస్తున్నావు నువ్వు? ఒక తండ్రి పిల్లలా వీళ్ళు? వీళ్ళకి సిగ్గు లేదు వీళ్ళకి. ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు కొట్టుకోవటం అది ప్రపంచం దృష్టిలోనే నామోషది. వాళ్ళకి అవమానం, అసహ్యం. వాళ్ళ క్యారెక్టర్ చూసారా? మోషే అనువాడు, అహరోనుకు తెలీదా మోషే ఎవరో? నా తమ్ముడే రా బాబు. మోషే అనువాడు అంటే సుందర్రావు అనేవారు ఎవరైనా, వాడు సుందర్రావు అనేవాడు ఎవరైనా ఉన్నారా అని నా పిల్లల్ని అడిగారు అనుకోండి. నా పిల్లల్ని వాళ్ళు ఏమంటారండి? నీకేమైనా బుద్ధి ఉందా? ఇక్కడికి వచ్చి అడుగుతున్నామంటే ఇక్కడ ఉన్నాడని నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఆ గేడు దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాలు చెప్తారని నీకు పక్కోడు చెప్పాడా? ఏంటా మాటలు, గౌరవం లేని మాటలు. ఏమండి సంస్కారం తెలియని వారండి ఈ జ్యూసు. బుద్ధి జ్ఞానం లేని మూర్ఖులు. కొళ్ళబొడి చేస్తున్నాడు దేవుడు వాళ్ళని, కొళ్ళబొడి చేస్తున్నాడు. ప్రార్థన చేయండి, యూదుల కొరకు ప్రార్థన చేయండి. యూదుల కొరకు ప్రార్థన చేస్తావు నువ్వు? మన ఇండియాలో కూడా యూదులు ఉన్నారట, గుంటూరులోనూ నల్లట మొఖాలతో ఉన్నారు. ఆ యూదులందరినీ చూస్తున్నాం కదండి, ఇప్పుడు వార్ఫీల్డ్లో తెల్లగా ఉన్నారు. వీళ్ళిటి కొండలు కనపడినట్టు కనబడుతున్నారు, నల్లగా పొయ్యి మీద కొండలు మసెక్కిపోయినట్టు. మీరు యూదులా? యూదులైతే ఎవరి పిల్లలు, ఎవరి పిల్లలు కావాలో తెలుసా మీరు? యూదా గోత్రానికి చెందినవారై ఉండాలి యూదులైతే, లేదా బెన్యామీను గోత్రానికి చెందినవారై ఉండాలి యూదులైతే. నీది బెన్యామీను గోత్రమా, యూదా గోత్రమా, నీది ఏ గోత్రం? మాది ఏ గోత్రం కాదండి, మేము గుంటూరులో పుట్టాం, ఇజ్రాయేల్ మతాన్ని యూదుల మతాన్ని తీసుకున్నాం. మతాన్ని తీసుకుంటూ నువ్వు యూదులు అయిపోతావా?
యూదులు కాకయే యూదులమని అబద్ధమాడు సాతాను సంబంధులు అబద్ధమాడు సాతాను సంబంధులు అన్నాడు చూడండి బైబిల్లో ప్రకటన గ్రంథం 3:9 బుద్ధి చెప్పండి కాదనే వాళ్ళకి బుద్ధి చెప్పి చంపదబ్బయ్యండి ఒకటి పర్వాలేదు ఏమన్నాడు ప్రకటన గ్రంథం 3:9 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు వాళ్ళని రప్పిస్తాను యూదులు కాకయే మేము యూదులు అని చెప్పుకునే వాళ్ళు నేను రప్పిస్తాను మీ మధ్యకి రప్పించాడు మన ఇండియాకి గుంటూరులో భక్తులు మేము యూదులు నువ్వు యూదుడు అని ఎర్రోడికి చెప్పు కొండలాటి నల్లగా అయిపోయి భూముకు బెత్తులు ఉన్నవాడు వచ్చి నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడనని బండగా మాట్లాడితే ఆ మాటను బట్టి అయ్యగారు మేకప్ను బట్టి కలర్ కాంబినేషన్ బట్టి బ్రాహ్మణ్ అనుకుంటారా బ్రాహ్మణ్స్ మాటలు ఎంత చక్కగా ఉంటాయి ఏమండి బ్రాహ్మణ్స్ మాటలు చాలా స్పష్టంగా మాట్లాడతారండి వాళ్ళు వాళ్ళకేదో గొప్ప పేరు ఉందని నేను కూడా బ్రాహ్మణే ఏంటంటే అలా ఎవరు నమ్ముతారు నేను రాజుని మీద రాజవంశం అని చెప్పాడు భూమిలో ఉన్నాడు అనుకున్నాడు నువ్వు రాజు ఎలా అవుతావు నీ ఏ వంశం నీది అడుగుతారండి అన్నీ ఇంటి పేరు బట్టి కులాన్ని చెప్పేస్తారు ఇప్పుడు నీ ఇంటి పేరు బట్టి కులాన్ని చెప్తారు ఆ కులంలోనే ఆ ఇంటి పేరు ఎక్కువగా ఉంటారు నేను కమ్మ కాపు రాజు ఇవన్నీ చెప్పకో నీ భాషను బట్టి చెప్పేస్తారు నువ్వు ఆంధ్ర తెలంగాణ అని నీ వంటదిని చెప్పేస్తారు నువ్వు ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అమాయకులు ఎవరు లేరు ప్రపంచంలో ఏమంటున్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో జరగబోయేది ఇది ప్రకటనాటి జరగబోయేది తాము యూదులు కాకయ్యే యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు వాళ్ళందరూ వాళ్ళంతా సాతాను సమాజపు వారు అండి యూదుడివే నువ్వు అక్కడ యుద్ధం చేస్తుంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు దేవుడా ఇశ్రాయేలీల మధ్య దిగిపో ఇశ్రాయేలీలు మంచిగా నడిచెడిపోతున్నారు ఈజిప్ట్ వదిలేసి ఈజిప్ట్ వదిలి వెళ్ళిపోతున్నారు వాడు రథాలతోనే వచ్చేస్తున్నాడు ఫరో వాడు మెంటలోడు కదా వెళ్ళిపోమని చెప్పినాడు వాడే వెంట పడుతున్నాడు వాడే దేవుడు దిగాడు మధ్యకి దేవుడు యుద్ధం చేస్తాడు యుద్ధము చేయువాడను నేనే నిన్ను విడువనూను నిడబాయను ఆనాటి ఇశ్రాయేలుతో చెబుతున్న మాట ఏళక్కాదు ఇస్రాయేలు నా కుమారుడు నా స్వాస్థ్యం అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ వీళ్ళకి అప్లై కావు అవి కల్తీ అయిపోయారు యూదులు చూడన్నాడు మేధాశక్తి వాళ్ళ మేధాశక్తి మా ముందరం నచ్చుటకు నడవని ఒక దేవతను మా కొరకు చేయమన్నా సంతోషపడుతున్నాను నేను నడవని ఒక దేవతను మాకు చేయమన్నా బాగు నడగనలేదు మా ముందర నడుచుటకు ఒక దేవతను ఆహరణ స్థానంలో నేనుంటే దేవతను చేయమంటున్నారు మీరు అది ఎలా నడుస్తుంది అని నేను అనేవాడిని ఒరే ఎర్రి సన్నాసులు
నన్ను బొమ్మని చేయమంటారు, బొమ్మలు నడుస్తాయరా? లేకపోతే మీలో ఎవరు ఎత్తుకొని నడిపిస్తారా? మేము ఎత్తుకొని నడిపిస్తాం అన్నారు, అందరు చేతులు ఎత్తారు. వీళ్ళండి యూదులు, ఇస్రాయేలీయులు. ఇస్రాయేలీయులు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. హల్లెలూయాలు, వీళ్ళు హల్లెలూయాలు. ఇస్రాయేలీయులు ఎన్ని మార్పులు చెందుతుందండి క్రైస్తవ్యం. ఇజ్రాయేల్లో క్రైస్తవులు ఉన్నారండి, యేసును నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ముసలి దావేలు తిడుతుంది, యేసుప్రభు ఉందిట్టి మీ వాళ్ళ పవక్కరు ఉన్నారు అవతల పక్క, అక్కడికి వెళ్ళండి అంటుంది. అంటే మేము యూదులమి, ఆ కాలు మీద సంచితో కొట్టేస్తుందండి, బైబిల్ చెప్తున్నాండి. ఆ బొమ్మ మీరు చూశారు, చూపించాను మీకు. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోషే అనువాడు ఏమాయను మాకు తెలియదని అతనితో చెప్పిరి, అందుకు అహరోను ఏం మాట్లాడలేదండి. ఈయన ఒక సత్యగాలపు సత్తియ, నారాటుడు ఉన్న బాగున్నప్పుడు వాళ్ళ మధ్యలో తాడో పీడో తేల్చేతను. నా మాట వినే వాళ్ళందరూ నా పక్క వచ్చేయండి. మోషే వచ్చిన తర్వాత అన్నాడు ఆ మాట. అహరోను కంప్లైంట్లు ఇస్తాడు కానీ ఇలాంటి వాటికి నోరిప్పి మాట్లాడ్డు. అహరోను కంప్లైంట్లు ఇస్తాడు, తమ్ముడి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరికి? అందరితో చెప్పేస్తున్నాడు, మా తమ్ముడు మరి కాబడిని తెచ్చేసుకున్నాడని. అలాంటి వాడికి అన్నయ్య అయి ఉండి, నువ్వే సొంతోడు అయి ఉండి, వాళ్ళ తెచ్చేసుకున్నాడు వీళ్ళ తెచ్చేసుకున్నాడు అని అనుకుంటున్నాడండి దేవుడు. మోషే వినలేదండి. మోషే మంచివాడు కదా, మంచివాడు, వినలేదు. మోషేకి తెలియదు ఇది. చెల్లెలు పిలిచాడు అహరోను. చెల్లెలు ఉంది కదండి, మిరియాము. చెలాయ్, ఏటి మన ఆడు ఇంకొక అమ్మాయిని తెచ్చాడు, ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా, మరొక ఆమెను ఎందుకు తెచ్చాడు? ఇదేం బాగోలేదు కదా అనగానే ఆవిడేమంటుంది, అవునన్నయ్య నాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ నేనేం అనగలేకపోతున్నాను. ఈ మాటలు దేవుడు వింటున్నాడు. మీరు ఏ చెత్త మాట మాట్లాడినా దేవుడు చెవులు పెడతాడు. జాగ్రత్త. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి, పెళ్లి చేసుకున్న ఆమెను బట్టి, మిరియాము అహరోనులు, మిరియాము చెల్లాయి అన్నయ్య అతనికి విరోధముగా మాట్లాడి, అతనికి విరోధముగా మొదలెట్టేశారండి బాబు డిస్కషన్స్. మాట్లాడిరి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కాదు, ఇస్రాయేలీ అందరికీ పబ్లిసిటీ ఇచ్చేయాలి. మాట్లాడారు ఏమండి ఇలాంటి విషయాలు? మనం కూడా ఎలా మాట్లాడతాం? ఎటిటి ఎటిటి బుర్ర మధ్య నెట్టేస్తారు, సరిగ్గా వినపడకపోతే. సరిగ్గా వినపడలేదనుకో, ఇద్దరు మాట్లాడుతున్నారు మాట, బుర్ర లోపలికి పాము పొట్టలో నుంచి బయటకు వచ్చి తలక ఎలగబెడతాదో. ఇలాంటి విషయాలు కానీ మాట్లాడితే మాత్రం రెండు చెవులు కళ్ళు ముక్కు అన్నీ పడతాం అక్కడే. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పు, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా, అని చెప్పుకొనగా ఏంటి చెప్పు? ఆయన చేసిన కంప్లైంట్ ఏంటి? మీతో చెప్పకపోవటం ఏంటి? ఆయనతో చెప్పింది ఏంటి? చూసారా, సందర్భం లేదు.
ఏమండి గొడవలు చేసేవాళ్ళు మాటలు ఎప్పుడు నమ్మకండి. తలద తలద కాళ్ళకి కాళ్ళ తలకి చాలా తేడా మాట్లాడతారండి వాళ్ళు. ఒక విషయం మనం ప్రస్తావించినప్పుడు కానీ ఆ విషయాన్ని వదిలి పక్కకి వెళ్ళారు అంటే మోస్ట్ డేంజరస్ పర్సన్స్ ఆటంబాబులు అయ్యి. ఎవరో కూసు దేశంలో ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు తెచ్చుకున్నాడు దానికి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని ఏమి లేపుతున్నారు? కొత్త సంగతి లేపుతున్నారు. ఏమని? మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన. మోషే చేత మాత్రమే యెహోవా ఇటు ఇంత తప్పు చేసేసాడు. మోషే చేత మాత్రమే దేవుడు పలికించాడా? ఆయన మా చేతను పలికింపలేదా? అహరోను అయిన నేను నా ముద్దులు చెల్లి విరియాము మా చేత పలికించలేదా? మేము ప్రవక్తలమే, ప్రవక్త స్త్రీని నేను అని ఇస్రాయేలీలతో చెప్పుకుంటున్నారు. ఇంకెళ్ళు మరి చెవులు వారేరండి. చెవులంటే తలకాయ పెట్టేస్తారు మధ్యలోను. తర్వాత ఏం జరిగిందో చూడండి. యెహోవా మాట వినెను. ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారట? మన తండ్రి వింటున్నాడట. మీరు ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి ఎవరి మీద తేడాగా, దేవుడు బుర్రెట్టేస్తాడు మీ మధ్య. వద్దు, అలాంటి మాటలు రానివ్వకండి. కీప్ యువర్ మౌత్ షట్. చెల్లి ఇప్పుడు అలాంటి సంగతులన్నీ చెప్పకు అని అన్నానాలే. చెల్లి ఏమనాలే? ఒరే అన్నయ్య ఎందుకురా, మన అన్నయ్య కదా, ఎందుకు అలా మాట్లాడతావు అన్న. వీళ్ళిద్దరూ డిస్కస్ చేసి అల్లకల్లోలం చేసేసి పబ్లిసిటీ ఇచ్చేసారు ఇస్రాయేలీలకి. ఇదంతా దేవుడు విన్నాడు. అంతట దేవుడు యెహోవా అంటున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఒరే దద్దమ్మరో, నా కొడుకు ఉన్నాడు కదా మోషే, భూమి మీద ఉన్న వారందరిలో, అప్పటికి ఇస్రాయేలీలే కదండి, ఐగుప్తులే కదండి, ఎబుసీలే కానివ్వండి, హివ్వీయులే కానివ్వండి, కనానీయులే కానివ్వండి, అప్పటికి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు రా నా కొడుకు మోషే. నెమ్మదైనడు రా. అంతటి యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని. ఇదిగో మీ ఇద్దరితో చెప్తున్నాను, మోషేని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు, నా క్యాబిన్ దగ్గరికి వచ్చాడు. నేను అంతే అంట కదా, ఎవరన్నా తప్పు చెప్తే నా క్యాబిన్ దగ్గర రమ్మని. దేవుడు అన్నాడు, మీ ముగ్గురు రండి, మీ తమ్ముని కూడా తీసుకున్నాండి, మోషేని కూడా తీసుకున్నాండి. అప్పుడు అలా అనుకుంటారు, అమ్మా దేవుడు మా తమ్ముడికి ఏదో శిక్ష చేసేస్తాడు అనుకుంటున్నారు వీళ్ళు. పిలిచాడు కదా మీ మిమ్మల్ని కానీ క్యాబిన్ దగ్గర రమ్మని అనుకోండి. ఇలా మన రొట్టె ఒక దగ్గర పెట్టబోయి ఒక దగ్గర పెట్టేశారు. రొట్టె ద్రాక్ష ఒక దగ్గర పెట్టబోయిన వ్యక్తి ఇంకొక దగ్గర పెట్టేసి అందరికంటే ముందు కళ్ళని నిలబెట్టుకొని లోపలికి వచ్చిందండి. ఈవిడే నేరస్తురాలని నాకు అర్థమైపోయింది. కళ్ళ నీళ్ళు కదా, ఏమ్మా తప్పంతా నాదే డాడీ, ఇంకెప్పుడు అలా చేయకమ్మా వెళ్ళిపోయాను, ఏం చేస్తానండి, ఒక్కసారే జరిగింది కదా, సరేలేమ్మా వెళ్ళు. తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి కళ్ళని నిలబెట్టుకున్నారు. తప్పు మీది కదా మీరు వెళ్ళిపోండి అన్నాను. మీ ముగ్గురు నా దగ్గరికి రండి, నా గుడారం దగ్గరికి. హఠాత్తుగా ఆజ్ఞాపించాడట, ఎమర్జెన్సీ కాల్. ఎలాగ ఆజ్ఞాపించాడు అన్నాడు బైబిల్లో? అర్జెంటుగా రండి మీ ముగ్గురు అన్నాడు, అర్జెంటుగా రండి అన్నాడు. సువార్త వ్యాపించదు కానీ అబద్ధాలు ఇస్రాయేలీలో బాగా వ్యాపించేస్తాయి కదండి మరి. అందుకే దీని వెంటనే మందు వేయాలి దీనికి, అర్జెంటుగా రండి అన్నాడు. వచ్చారండి. మేఘస్తంభంలో ఇప్పుడు దిగాడండి కిందకి ప్రత్యక్ష గుడారం మీదకి.
మీ ఇద్దరు ముఖ్యులు, మీ ఇద్దరు ఇలా రండి అన్నాడు. మోషే గారిని విలవలేదు, అమాయకుడు కదా, మీ ఇద్దరు ఇలా రండమ్మా అన్న చెల్లి వచ్చారు. వారిద్దరూ రాగా అంటున్నాడు, నా మాటలు వినండి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానైన నేను ప్రవక్తలైతే నేను మీకు దర్శనమిచ్చి కలలోనైనా నేను అతనితో మాట్లాడతాను. నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడభావములతో రహస్యాలుగా నేను చెప్పటం లేదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను మాట్లాడతాను. ఫేస్ టు ఫేస్ మోషే ఒక్కడే నిదానించి వింటాడు, కంటాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరిద్దరూ మాట్లాడుటకు అన్నా చెల్లెలైనంత మాత్రాన్న మాట్లాడుటకు మీరేల భయపడలేదనెను. మీరేల భయపడలేదు? యెహోవా కోపము వారి మీద రవులు కొనగా మీరెందుకు భయపడలేదు? మోషేకి ఇట అమాయకంగా ఉన్నాడనా? కోపం మోషేకి రాలేదండి. ఎవరికి వచ్చింది? యెహోవా కోపము తండ్రికి వచ్చింది. అందుకే నేను ఎవరి మీద కోపడనండి, ఆ కోపం ఆయనకి ఇస్తాను. ఆయన అయితే కరెక్ట్గా తోలు తీస్తాడు. నేను సరిగ్గా తోలు తీయలేను కదండి. ఆయన అంత పెద్ద, ఆయన మమ్మల్ని అలాగ అనవచ్చా అని వాళ్ళ మీద కూడా బయలుదేరుతుంది. నా మీద అయితే అన్ని కంప్లైంట్లు బయలుదేరుతాయి. అదే దేవుడే మీకు ఇచ్చాడు అనుకోండి, ఎక్కడ దొంగలు అక్కడే గప్చెప్. ఏమంటున్నాడు మోష అహరోన్తోనూ మిర్యాముతో? కాబట్టి నా సేవకుడైన మోషే మోషేకు విరోధముగా విరోధంగా మీరు మాట్లాడారు, మీరేలా భయపడలేదని మీరెందుకు భయపడలేదు? యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. కోపడిపోయాడు, నిలిపోయాడు. ఇంకా తర్వాత ఏం జరగాలో వీళ్ళిద్దరు చూసుకోవాలా. పాపం అహరోనికి ఏమీ రాలేదండి. అంటే మహాతల్లి, ఆడతల్లి ఎక్కడుంటే అక్కడే కంపు. ఈవిడికి వచ్చిందండి కుష్టు. తల్లులు ఎక్కడుంటే అక్కడే అల్లకల్లోలం. ఆదాము పక్కన భారీగా ఉన్న తల్లి మనందరి తల్లి, మన కొంపు ముంచిన తల్లి, మన తండ్రి అమాయకుడు తినేశాడు. అందుకే మనకు బాధలు తక్కువ. వాళ్ళకే బాధలు ఎక్కువ. గర్భవేదన హెచ్చిస్తానన్నాడు. ఇంకేటన్నాడు? నీ భర్త మీద నీకు వాంఛ, నువ్వు వదలవు. ఫోన్ ఎత్తితే అనుమానిస్తావు ఎవరితో మాట్లాడుతున్నాడని. తెల్లవారు చెప్పకుండా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయావని వాంఛ. ఎస్కార్ట్ గన్మ్యాన్ అయిపోతావు నువ్వు. భర్తల మీద వాంఛ ఎక్కువైపోయి, పిచ్చి ఎక్కిపోయి, పిల్లలు ఎదురుకుండా ఇద్దరు బాక్సింగ్లు చేసుకొని ఆ మహా రెజలింగ్ వాళ్ళకి నేర్పించి ఆ బూతులు, మీరు ఆడే బూతులు నేర్చుకుంటారు వాళ్ళు. ఏ పిల్లలు ఉన్నారు ఇలా మాట్లాడొద్దని భర్త అండవు, పిల్లలు ఉన్నారు నేను మాట్లాడినని భార్య అందావు. ఏంట్రా అంటది భర్తనే, నన్ను రా అంటావని ఒకడు కొట్టేసరికి చెవులు తిల్ల అక్కడ పడిపోద్ది. మిర్యాము తల్లి
కుష్ఠరోగైపోయింది. కుష్ఠువ్యాధి. కుష్ఠువ్యాధి ఇస్రాయేలీలో వస్తే ఏం చేయాలో తెలుసా? ఒకప్పుడు విశాఖపట్నంలో కుష్ఠువ్యాధి వస్తే తాడిచెట్ల పాలెం దగ్గర లెపర్స్ కాలనీ అని ఒకటి ఉంది, ఈ హైవే పక్కనే, అక్కడుండేవారు రెండు కుష్ఠరోగులు. ఊరు చివర పెట్టేస్తారు వాళ్ళని. ఊరు చివర ఏదైనా కొండ ఉంటే ఆ కొండ గుహ ఉంటే గుహలో పడేసేవారు. అక్కడికి వెళ్ళిపోండి, అక్కడికి మీ రోగం మా కొంటికి పోయి మా వేళ్ళు అయ్యి ఇలా బండబారిపోతాయి. ఎంత అవమానం అండి. ఆ తర్వాత ఏడుస్తారు, ఏడుస్తారు కదండి ఆడవాళ్ళు మామూలే, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, మేము అవివేకులము తండ్రి, పాపులమైన మేము చేసిన ఈ పాపమును, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు, మా మీద మోపకయ్యా. ప్రాధేయపడ్డారు. నాలాటుడండి, కోప్పడిపోతాడు దేవుడు క్షమించేస్తాడు వెంటనే. చాలామందికి నా సంగతి తెలుసుండి పర్వాలేదులే డాడీ మంచాడు, కోప్పడిపోతాను, జాలిపడిపోతాను, మళ్ళీ నా కుష్ఠవ్యాధిని తీసేస్తాడు, ప్రజల్లోకి రప్పే వచ్చేమంటాడు. ఇస్రాయేలీల చరిత్రలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళండి వీళ్ళందరూ కూడా. మన జాతి, మన భారత జాతిలో గొప్పవాళ్ళు గాంధీ అని పటేల్ అని ఎలా చెప్పుకుంటామో ఇస్రాయేలీలు గొప్పవాళ్ళండి వీళ్ళు, చరిత్ర ఉన్నవాళ్ళు. ఈ చరిత్ర ఉన్నవాళ్ళందరి గురించి మీరు నేర్చుకుంటే మనం అలా చరిత్ర ఉన్నోళ్ళం కాకుండా జాగ్రత్త పడతాం. ఓకేనా? అమాయకుడు రెండవ వచనంలో 32 నిర్గమాకాండం 32 రెండవ వచనంలో అందుకు అహరోను ఏం మాట్లాడటం లేదు. మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులు తీసి నా ఎదకు తెండి, వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోనునొద్దకు తెచ్చి చిరి కానుకలు ఎంత బేగి సమర్పించారండి. దూడకే, నడవని దూడకే. మన సంఘంలో ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఒక విషయంలో కానుకలు సమర్పించారని విన్నానండి. ఏదో దూడొచ్చేస్తుందని, బంగారు దూడొచ్చేస్తుంది మా ఇంటికి. ఈ మధ్యన తలెత్తుకోవటం లేదండి వాళ్ళు, ముసిముసి నవ్వులు నవ్వుతారు, దెబ్బ తినేశారు కదండి, దూడదెబ్బ అంటారు దాన్ని. వినేటివే, ఎవరని చెప్తే వినేటివే. ఇస్రాయేలీల చరిత్ర సెలవు తీసుకుందామండి. ఈ వారం అంతా వాళ్ళ చరిత్ర బాగా నేర్చుకోండి. వచ్చే వారం కూడా చరిత్ర చెప్తారండి. అందు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా? సెలవు. గాడ్ బ్లెస్ యూ.